గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు గత ప్రభుత్వం హయాంలో ప్రోటోకాల్ ప్రకారం కాకుండా నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో కాఫ్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల ప్రాజెక్ట్ పనుల పురోగతి నిలిచిపోయిందన్నారు ఆయన పోలవరం అనేది జాతి ప్రాజెక్ట్ పోలవరానికి డబ్బులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది గతంలో మాకన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంది ఎవరు తీసుకున్నా దాన్ని మళ్ళా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది వాస్తవంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అన్ని అంటే ల్యాండ్ అక్విజిషన్ నుంచి ప్రతిదీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తమ నిధుల ద్వారా పూర్తి చేసి మనకు అప్పజెప్పాలనేది मन की విభజన చట్టంలో ఇచ్చినటువంటి ప్రొవిజన్ కానీ దాన్ని మనం ఓవర్లుక్ చేసి మనం తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం వాళ్ళు డబ్బులు ఇస్తారనేటువంటి పద్ధతిలో చేశారు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా కొంతమేర చేశారు నిధులు కూడా బాగానే ఖర్చు పెట్టారు కాకపోతే అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష ప్రోటోకాల్ ప్రకారం జరగకోకుండా నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను వచ్చిన దగ్గర నుంచి కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేసి आ डयाफ्रम वाल वेस तरह दाने मीद एर्तकम राक् फिलिंग डैम वेसी रे काफर डैमल तुग्चि रिजर्वायर निंपवल अवसर बाध्यता प्रोटोकाल उध्यक्ष दुरद अब आ रोज निधा खर्चुटने उदेश काफर डैमल लेको काफर डैमल असंपूर्ति उड़े मोतम टोटल डयाफ्रम वाल वेसर अद्यक्ष निधु खर्चुटार కానీ వరద వచ్చి ఈ కాఫర్ డ్యాములు లేకపోవడం వల్ల గ్యాపుల వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వల్ల చాలా ఆలస్యం అవుతుంది పనుల పురోగతి కూడా ఆగిపోయింది పనుల పురోగతి ఎప్పుడైతే ఆగిపోయిందో డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఆగిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు కదా అని ఖర్చు పెట్టడం కూడా ఆగిపోతుంది అయితే ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా సభ్యులకి ప్రపంచానికి కూడా మొట్టమొదటి ఇచ్చినటువంటి లెక్క ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి ఇచ్చినటువంటి లెక్కల కన్నా కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది అప్పుడు 22000 కోట్లు సంథింగ్ సబ్జెక్ట్ టు ది కరెక్షన్ ఇప్పుడు 55000 కోట్లు కావాల్సిన అవసరం ఉంది దాని క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప రిలీజ్ గానేటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచింప చేయడం కోసం ఆమోదించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలు మార్లు వెళ్లి వారిని కన్విన్స్ చేసి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఆమోదింప చేసే అవకాశం ఉంది దాని వల్ల పన్ను మరింతగా పురోగతి చెందుతాయని కూడా సభ్యులకు నేను మనవి చేస్తున్నాను।